नमस्ते वेलकम टू Y8 न्यूज नेनु आकांक्ष बुलेटिन ला मुंदुगा हेडलाइन्स चूद्दाम। चाइना नुंचि वच्चिन व्यक्ति की करोना जीनोम सीक्वेंसिंग को नमूनालु पैन आधार अनुसंधानंपै आईटी शाखा हेच्चरिक जातीय पुस्तक प्रदर्शनను సందర్శించిన కవిత నృపతుంగ పూర్వ విద్యార్థుల సమ్మేళనం వివేక్ వెంకటస్వామికి సన్మానం విశాఖలో జనవరి 27న లక్ష మందితో ప్రజా గర్జన విశాఖ ఉక్కు పోరాట కమిటీ నన్ను లొంగదీసుకునేందుకు ఈడితో విచారణ చేయిస్తున్నారు రోహిత్ రెడ్డి బీజేపీకి గాలి జనార్దన్ రెడ్డి గుడ్ బై కర్ణాటకలో పార్టీ ప్రకటన చర్చలేదు రచ్చే రసాభాసగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ గందరగోళంలో బడ్జెట్ కు ఆమోదం వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ డేట్ ఫిక్స్ తడబడినా నిల్చారు రెండో టెస్ట్ భారతే ఇక డిటైల్స్ చూస్తే చైనా నుంచి ఆగ్రా చేరుకున్న ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయనకు సోకింది ఎలాంటి వేరియంట్ అన్న విషయాన్ని తెలుసుకునేందుకు నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు ఈ మేరకు ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏకే శ్రీవాస్తవ తెలిపారు చైనాలో పనిచేస్తూ ఆగ్రాకు వచ్చిన ఆ వ్యక్తిలో లక్షణాలైతే కనిపించలేదని పేర్కొన్నారు ప్రస్తుతం అతడిని ఆయన ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంచినట్లు తెలిపారు నవంబర్ 25 తర్వాత ఇక్కడ వెలుగు చూసిన కేసు ఇదొక్కటేనని యాక్టివ్ కేసులు కూడా ఇదొక్కటేనని పేర్కొన్నారు ఇక ఆధార్ కార్డు తో పాన్ కార్డు ను అనుసంధానం చేయని పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆదాయ పన్ను శాఖ ఈ ఫైలింగ్ వెబ్సైట్ లో తాజా అప్డేట్ లో 2017 మే 11న జారీ చేసిన నోటిఫికేషన్ 37/2017 ప్రకారం మినహాయింపు లేని పాన్ కార్డు దారులో आधार तो అనుసంధానించని వారంతా తక్షణమే లింక్ చేయాలని అనుసంధానం చేయని పాన్ కార్డులు ఇనాపరేటివ్ గా మారతాయని తెలిపింది పాన్ కార్డు తో ఆధార్ అనుసంధానానికి చివరి తేదీ 2023 మార్చి 31 ట్విట్టర్ అధికారిక ఖాతాలోనే ఇదే హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం లో జరుగుతున్న 35వ జాతీయ పుస్తక ప్రదర్శనను ఎమ్మెల్సీ కవిత సందర్శించారు తెలంగాణ జాగృతి బుక్ స్టాల్స్ ను ఆమె సందర్శించారు అనంతరం ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వల్లంకి తాళం కవితా సంపుటిపై జరిగే చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె బయలుదేరి వెళ్లారు ఈ నెల 22న ప్రారంభమైన ఈ పుస్తక ప్రదర్శన జనవరి 1 వరకు కొనసాగనుంది బుక్ ఎగ్జిబిషన్ లో మొత్తం 300 స్టాల్ ఏర్పాటు చేయగా 10 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి బుక్ ఫెయిర్ లో తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూతో పాటు ఇతర భాషల పుస్తకాలు లభిస్తున్నాయి बाल साहित्यम अभ्युदय साहित्यम पुराण साहित्यम नवललु कदलु साइंस एंड टेक्नोलॉजी बुक्स पुस्तक प्रियुलकु अंदुबाटुलो उन्नाई काचिगुडालोनी नृपतुंग विद्या संस्थलो तानु इंटर चदुवुकुन्नाननी आ कॉलेजी तो तनकु एन्नो ज्ञापकालु उन्नायनी माजी एंपी बीजेपी जातीय कार्यवर्ग सभ्युलु विवेक वेंकटस्वामी अन्नारु 1975లో ఈ కాలేజీలో ఇంటర్ చదువుకున్నానని చెప్పేందుకు గర్వంగా ఉందన్నారు నృపతుంగ విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వివేక్ వెంకటస్వామి మాట్లాడారు నృపతుంగలో చదువుకున్న వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ఇక్కడి పూర్వ విద్యార్థుల్లో 30 మందికి పైగా డాక్టర్లు ఉన్నారు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని ఆయన చెప్పారు కాకిల పక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 27న విశాఖపట్నంలో లక్ష మందితో ప్రజా గర్జన బహిరంగ సభ నిర్వహించనున్నట్లు విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలు తెలిపారు ఏఐటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు 32 మంది అమరుల త్యాగంతో సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటున్నామని స్పష్టం చేశారు ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే మీడియాతో రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తనను లొంగదీసుకునేందుకు ఈడీతో బీజేపీ విచారణ జరిపిస్తుందని చెప్పారు తొలి రోజు తనను 6 గంటల పాటు విచారించారని ఏ కేసులో ప్రశ్నిస్తున్నారో కూడా చెప్పలేదని అన్నారు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం గురించి రెండో రోజు ప్రశ్నించారని చెప్పారు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కర్ణాటకలో రాజకీయ ముఖచిత్రం మారుతుంది ఆ రాష్ట్రంలో కీలక నేత మాజీ మంత్రి ప్రముఖ మైనింగ్ వ్యాపారి అయిన గాలి జనార్దన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాజీనామా చేశారు సొంతంగా కొత్త పార్టీని ప్రకటించారు కొంతకాలంగా బీజేపీతో అసంతృప్తితో ఉన్న జనార్దన్ రెడ్డి పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు తన నివాసం పార్జాతలో మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు బీజేపీకి గుడ్ బై చెప్పిన ఆయన తన కొత్త పార్టీ పేరు కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అని ప్రకటించారు
గతంలో ఎన్నడూ లేని విధంగా జిహెచ్ఎంసి సర్వసభ్య సమావేశం ఇలాంటి చర్చ లేకుండా రచ్చతోనే అర్ధాంతరంగా ముగిసింది. గందరగోళం, రసాభాసలతో సభ్యుల సస్పెన్షన్లు ఉంటాయో ఉండవో కూడా తెలియని అయోమయంతో అబ్బాసుపాలైంది. జిహెచ్ఎంసి చరిత్రలోనే తొలిసారిగా సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు సభకు అధ్యక్షత వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు. అనంతరం కొద్దిసేపటికి సభనే ముగించారు. మెగాస్టార్ చిరంజీవి 154వ మూవీ వాల్తేరు వీరయ్య రిలీజ్ కు సమయం దగ్గర పడుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దీంతో వరుసగా అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నారు. సినిమాకు సంబంధించి సాంగ్స్, పోస్టర్లు ఇప్పటికే రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా మరో అప్డేట్ ఇచ్చింది. టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం వెల్లడించింది. కానీ ఏ టైంలో విడుదల చేస్తారో పేర్కొనలేదు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. రసవత్తరంగా జరిగిన రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి టీమిండియా ఆదిలో తలబడింది. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. బంగ్లా బౌలర్లు విజృంభించడంతో ఓ దశలో గెలుపు వారి వైపే ఉన్నట్లు కనిపించింది. అయితే ఈ సమయంలో అయ్యర్, అశ్విన్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ 8వ వికెట్కు 71 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా, జీనోమ్ సీక్వెన్సింగ్ కు నమూనాలు. పాన్ ఆధార్ అనుసంధానంపై ఐటీ శాఖ హెచ్చరిక. జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించిన కవిత. నృపతుంగ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, వివేక్ వెంకటస్వామికి సన్మానం. విశాఖలో జనవరి 27న 1,00,000 మందితో ప్రజా గర్జన. విశాఖ ఉక్కు పోరాట కమిటీ. నన్ను లొంగ తీసుకునేందుకు ఈడీతో విచారణ చేయిస్తున్నారు రోహిత్ రెడ్డి. బీజేపీకి గాలి జనార్దన్ రెడ్డి గుడ్ బై, కర్ణాటకలో పార్టీ ప్రకటన. చర్చలేదు రచ్చే, రసాభాసగా జిహెచ్ఎంసి కౌన్సిల్ మీటింగ్. గందరగోళంలో బడ్జెట్ కు ఆమోదం. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ డేట్ ఫిక్స్. తడబడినా నిలిచారు, రెండో టెస్ట్ భారతే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వై8 న్యూస్.